ఇక్కడ వ్యవసాయమేందో ఇక్కడ బతుకేందో రైతులది అంత తెలుసు అన్ని తెలిసిన మన నాయకుడు కేసీఆర్ గారు వాళ్ళ మీ కోసం రైతు బంధు వచ్చింది ఎవరు రైతు బంధు వచ్చింది ఎవరు రైతు బీమా వచ్చింది ఎవరు కళ్యాణ లక్ష్మి వచ్చింది ఎవరు షాది ముబారక్ వచ్చింది ఎవరు కేసీఆర్ టిక్కు పెట్టింది ఎవరు 2000 పెన్షన్ ఇస్తుంది ఎవరు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే ఇన్ని చేసిన కేసీఆర్ ని కాదని ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చింది ఎవరు ఇన్ని చేసిన కేసీఆర్ ప్రేమ మల్లన చెప్తున్నాడు అన్నా గోదావరి నీళ్ళు కాళేశ్వరం ద్వారా మొట్టమొదటిసారి మా టెయిల్ ఎండ్ ప్రాంతాలకు వస్తున్నాయి అంటే దానికి కారణం ఎవరు మరి ఇన్ని చేసిన కేసీఆర్ ఇంత మంచి ఎమ్మెల్యే మీకు ఉండంగా వేరే ఆలోచన చేస్తారా చుట్టపు చూపుగా వచ్చిపోయేటోళ్ళ కోసం ఏమైనా చేస్తారా ఆలోచించాల్సిన అవసరం ఉందా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు అందరూ కూడా చూస్తా ఉన్నారు సరే అన్న మరి ఇదివరకు గెలిచినప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చింది షాది ముబారక్ వచ్చింది కేసీఆర్ కిట్ వచ్చింది 24 గంటల కరెంట్ వచ్చింది తాగునీరు వచ్చింది యాదవులకు బొర్రలు వచ్చినాయి ఇంకా చాలా మందికి చాలా వచ్చినాయి కానీ మరి ఈసారి ఏమి ఇస్తావో చెప్పు అన్నట్టు చూస్తున్నారు మా చెల్లెలు మరి ఈసారి గెలిచినాక ఏం జరుగుతుందంటే డిసెంబర్ 3 నాడు మల్లన్న తిరిగి ఎమ్మెల్యే కాగానే మళ్ళీ కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కాగానే కోడలు పిల్లలు ఎక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు కోడళ్ళకు శుభవార్త దండం పెడతారు నా గొంతు పోయింది ముందు కోడలు పిల్లలందరికీ శుభవార్త కోడలు కొద్ది కోపంగా ఉన్నారు మా మీద ఏంటంటే అక్కడ ఉన్నారు కోడలు మా అక్కలకు పెన్షన్ వస్తున్నది మా సంగతి ఏంది అంటున్నారు కోడలు అందుకే మీకోసం కేసీఆర్ గారు మంచి ఆలోచన చేసిండు డిసెంబర్ 3 తర్వాత 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ కొత్త కార్యక్రమం ప్రవేశపెడుతున్నాం ఆ కార్యక్రమం పేరు సౌభాగ్య లక్ష్మి నెలకు 3000 రూపాయల పెన్షన్ ఇచ్చే కొత్త కార్యక్రమం మంచి కార్యక్రమేనా మంచి కార్యక్రమం అయితే కోడలు గట్టిగా చప్పట్లు కొట్టాలి అక్కడ మెట్రో షూస్ కింద ఉన్న కోడలు పిల్లలు వినబడిందా లేదా వినబడ్డదా ఆకుపచ్చ చీర వినబడ్డదా తర్వాత ఇంకొక మాట చెప్పాలి కోడలు పిల్లలకి మరి కోడకి 3000 ఇస్తే అత్తలు ఊరుకోరు కదా అత్తల కోపం వస్తుంది అత్తలు ఉన్నారా ఇక్కడ అదో అక్కడ పెద్దమ్మ కనబడుతుంది పెద్దమ్మ నీ పేరేంది ఓ పెద్దమ్మ పేరేంది అడుగు సరే పెద్దమ్మని అంటే ఆమె చెప్పినట్టు లేదు సరే పెద్దమ్మ కోపం వస్తుంది ఎందుకంటే కోడలకి 3000 ఇస్తే నాకు కూడా 3000 ఇస్తావా అంటారు అందుకే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కోడలికి 3 ఆసరా పెన్షన్లు అందుకుంటున్న అత్తలందరికీ 5000 రూపాయల పెన్షన్ కూడా అదే విధంగా మరి ఇవాళ మోడీ గారు చాలా చాలా బిల్డప్ ఇచ్చారు ఇక్కడ గోదావరిలో బిజెట్ ఉందా ఎక్కిపోయిందా జెండా ఎత్తేసినట్టేనా అక్కడికి తరవేసిందా బయటికి డిపాజిట్ కూడా రాదా ఓ పాపం అయ్యో ఎవరు క్యాండిడేట్ ఎవరు జనసేననా అసలు బీజేపీ జెండానే లేదా పర్వాలేదు క్యాండిడేట్ కూడా నల్గొండ నుంచి వచ్చిందంట సరిపోని వాళ్ళ బాధలు వాళ్ళేలే కానీ మరి బీజేపీ లేదు కానీ బీజేపీ ప్రధానమంత్రి మోడీ ఏమో బిల్డప్ ఇచ్చింది ఏమన్నాడు అన్నాడు 2014లో భయో బయనో మిత్రో ఆప్ సభీలో జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాక్ దేతో అన్నాడు వచ్చిందా 15 లాక్ ఎవరికన్నా వచ్చిందా పైన ఎవరికన్నా 15 లాక్ ఒక్కడి కూడా భారతదేశంలో రాలా చెవిలో పువ్వులు పెట్టిండు చాలా కథలు చెప్పిండు మొత్తానికి గద్దెనెక్కిండు ఇంకో మాట చెప్పిండు మా ఆడబిడ్డలకి ఏమన్నాడు మన్మోహన్ సింగ్ గారు నీ వల్ల కావట్లేదు కానీ నువ్వు జరుగు సిలిండర్ ధర తగ్గించలేకపోతున్నావు నువ్వు జరిగిపో అన్నాడు అని ఆ రోజు మా ఆడబిడ్డలకి చెప్పిండు మీరు సిలిండర్కి గట్టిగా మొక్కండి మొక్కి వచ్చినాకు గుద్దండి అన్నాడు మనోళ్ళు సిలిండర్కి మొక్కిండ్రు గట్టిగా గుద్దిండి గుద్దితే ఆయన ఏం చేసిండు గెలిచిన తర్వాత వంగబెట్టి మనల్ని గుద్దిండి 400 సిలిండర్ ఎంత అయింది ఇవాళ ఎంత అయింది 1200 అయింది అందుకే కేసీఆర్ గారు ఏమంటున్నారంటే మా ఆడబిడ్డలందరికీ కూడా సిలిండర్ ధరని ఏదైతే మోడీ గారు పెంచిండో 400 సిలిండర్ ఏదైతే 1200 చేసిండో ఆ పెంచిన 800 నేను భరిస్తాను మీకు 400 రూపాయలకే సిలిండర్ ఇస్తానంటున్నారు కేసీఆర్ గారు అదే మాదిరిగా రైతు